సరే ఇప్పుడు చివరికి మీసాల లక్ష్మణ్ గారు తమ రెండు పద్యాలను వినిపిస్తారు. పద్యాలు మాత్రమే మాట్లాడతాయి. ఈ పద్యం మేఘట రామలింగ స్వామి గారు రాసి స్వరపరిచారు. వేదముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లి నట్టిది వేదభూమి రత్నాల రాశులం రమణీయ శోభతో ప్రసరించినట్టిది రత్నభూమి మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంబైనది భరతభూమి విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ విలసిల్లి నట్టిది వీరభూమి అన్ని మతాలకు ఆరాధనీయమై గణ్యత గొన్నది పుణ్యభూమి నిఖిల విజ్ఞానధనులకు నిలయభూమి సకల విజ్ఞాన కవులకు జన్మభూమి జన్మభూమి అట్టి సద్భూమిలో హృదయము పొంగమము పుట్టించితి తద్రోణము దీర్ప వందనమును జేతుము ఓ భరతమాత వేదఘోషలతోడ విలసిల్లి నట్టిది వేదభూమి వేదభూమి వేదభూమి. సోదరుడు హరిశ్చంద్ర అన్నారు ఆ పద్యం వినేస్తాను. ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, నేను ఏకాకినా? కాదు కాదు, సర్వజనులను ఏకాకులే. అన్నదమ్ములను అన్నదమ్ములను ఆలుబిడ్డలు స్నేహితులు బంధువులు వెంటరా ఋతుదిన్ వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు తెరమై తెరమై సంపదలెల్ల వెంట నొకరీతి సాగిరావు ఏరికిన్ ఏ సరికిన్ ఏ పాటు విధించెనో విధి విధి అవశ్య ప్రాప్యంబు అద్దాని నవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని ఉన్నవాడనని గర్వం బేరికిన్ కాదు కింకరుడే రాజగున్ కింకరుడగున్ అది అది కాలానుకూలంబుగా ఆ
నాకు అవకాశం ఇచ్చినందుకు, నేను ఆలస్యంగా వచ్చినందుకు ఒకవైపు కృతజ్ఞతలు, రెండో వైపు మంచరం కోరుకు. స్వస్తి. ఏమన్నా మర్చిపోతే మీకు అందరికీ సాహిత్యాలన్నీ బాగా తెలుసు, నన్ను మన్నించాలి. సడన్గా అడిగేసరికి అనాలనిపిస్తోంది. గబ్బిలం నుండి ఈ పద్యం పాటిపండ్ల ఆనందరావు గారు నా చేత దీన్ని ఈ వేషాన్ని చేయించారు ఏకపాత్రగా. ఈ సమయంలో వారిని స్మరించుకోవడం ఉత్తమం. ధర్మం కనుక ఆయన్ని ఆరు పేరు చెప్పాను. ఎంత కోయిల పాట వృధయ్యను కదా, చిక్కు చీకటి వన సీమలందు ఇన్ని విన్నెల వాగులింకిపోయెనో కదా, కటికి కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా. మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్తెపురాళ్ళు భిన్నమయ్యెనో కదా, పండిన వెదురు జంపములలోన ఎంత గంధవహనమెంత తంగిటి జున్ను, ఎంత రత్నకాంతి ఎంత శాంతి, ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో పుట్టరాని చోట పుట్టు కథన. సెలవండి.